హత్యాయత్నం కేసు ఏ వన్ గా చంద్రబాబు ఏ టూగా దేవినేని ఉమా టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదైంది పొంగనూరులో జరిగిన ఘటనలో చంద్రబాబు రెచ్చగొట్టేలా వ్యవహరించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు విధ్వంసం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆయన కనుసన్నల్లోనే జరిగిందని ఇప్పటికే హోంమంత్రి తానేటి వనిత చెప్పుకొచ్చారు ఇప్పుడు ముదివేడు పిఎస్లో చంద్రబాబుపై కేసు నమోదైంది ఏ వన్ గా చంద్రబాబు ఏ టూగా దేవినేని ఉమాపై పోలీసులు కేసు నమోదు చేశారు పొంగనూరులో జరిగిన దాడుల ఘటన రాష్ట్ర కలకలం రేపింది దీనిపైన అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ రగడ మొదలైంది ఈ ఘటనలో చంద్రబాబు ప్రధాన ముద్దాయిగా మంత్రులు చెబుతూ వచ్చారు ప్రాజెక్టుల సందర్శన పేరుతో అంగళలో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది ముదివేడు పిఎస్ లో చంద్రబాబుపై కేసు నమోదైంది ఏ వన్ గా చంద్రబాబు ఏ టూగా దేవినేని ఉమా ఏ త్రీగా అమర్నాథ్ రెడ్డి ఎఫ్ఐఆర్లో మరో ఇరవై మంది తెలుగుదేశం పార్టీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు ఘటన సమయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి పోలీసులను హెచ్చరిస్తూ కార్యకర్తలను రెచ్చగొట్టేలా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయనేది ప్రధాన అభియోగం వారం ఆయన అన్నమయ్య జిల్లా అంగళ్ళు చిత్తూరు జిల్లా పొంగనూరు పోతలపట్టులో చంద్రబాబు పర్యటించారు ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం కాకుండా అప్పటికప్పుడు వేరే రూట్ను చంద్రబాబు ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించారు పోలీసులపై టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డం దారుణమని ఏపీ మంత్రులు చెబుతున్నారు పొంగనూరు ఘటనపై ఇప్పటికే విచారణ చేపట్టాలని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ఐపీసీ నూట ఇరవై ఎనిమిది బితో పాటు మూడు వందల ముప్పై రెండు మూడు వందల యాభై మూడు నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది సెక్షన్ల క్రింద కేసు నమోదైంది ఇప్పటి వరకు రెండు వందల డెబ్బై ఏడు మంది పైన కేసు నమోదు చేశారు రెండు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేశారు ఒక ఎఫ్ఐఆర్లో చంద్రబాబును ఏ వనగా చేర్చారు ఇప్పుడు ఈ వ్యవహారం మరోసారి రాజకీయ వివాదంగా మారుతోంది పొంగనూరులో పోలీసులపై తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తల దాడి కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్టుల సంఖ్య డెబ్బై నాలుగుకి కి చేరింది పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి పొంగనూరు సిఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ అల్లరి మోకలపై ఐదు కేసులు నమోదు చేశారు వీరిలో ప్రధాన సూత్రధారి అయిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లాబాబు పరారీలో ఉన్నాడు ఆయన పిఏ గోవర్ధన్ రెడ్డి పోలీసులకు చిక్కాడు పథకం ప్రకారమే పోలీసులపై దాడులు చేశామని అతడు తెలిపినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు